अंदुके नेनु मदनपल्लो 400 किलोमीटर टोमेटो सर मैं कंदकूर ग्राम पेर कुमार ऊर्जो निरुद्योग युवत अने चाल मंदिर मंडल में का स्टेज इकड एला मारा स्टेज मुख्यमंत्री स्टेज अलांट इकड़ मंडला एदना चैक्टरी यानी मंडलमे प्रति ओक् मंडल में अवे लोकल वाल प्रिफरेंस इच्छी युवत की अवकाश उद्योग अवकाश कल प्रति मंडल इंप्रूव माला वाल निरुद्योग चाला चुड़दार पड़ता सर काबी प्रति मंडल में आंध्र राष्ट्र के परिश्रम आंध्र राष्ट्र के परिश्रम मल्ली मंडला अड़ी चाल एक्सपेक्टेशन पुक्र జగన్ రెడ్డి ఉండే పరిశ్రమలు రావు. ఇప్పుడు బాబు గారంటే ఒక బ్రాండ్ మైక్రోసాఫ్ట్ ISB TCL HCL జోహో AMTZ ఇలాంటి ఏదో బ్రాండ్. జగన్ అంటే జైల్. అందుకే మీరు చూస్తే జైలు కూడా నాడు నేడు కార్యక్రమం పెట్టాడు ఇన. ఎందుకంటే వాళ్ళ బంధులందరూ రేపో మాపో జైలుకి వెళ్ళే బ్యాచ్. వాళ్ళ పార్టీ ఎంపీ జైలుకి వెళ్ళే బ్యాచ్. పేరు తెలుసు కదా అవినాష్ రెడ్డి సొంత బాబాయిని చంపినాడు రేపో మాపో జైలుకి వెళ్తాడు. సో మీరు చూస్తే బాబు గారిని చూసొస్తారు తప్ప ఇలా ఒక ఆర్థిక నేరస్తుడు సొంత బాబాయిని చంపినాడు ఎవరు రారు ఎవరు పెట్టుబడి పెట్టారు మీరు చూసారు. బాబు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఉన్నప్పుడు డావోస్కి వెళ్తే ఎన్ని ఒప్పందాలు ఎన్ని మీటింగులు జరిగేదో కానీ కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు అక్కడ అడి పేరేంటి అమర్నాథ్ ఇండస్ట్రీస్ మంత్రి కనీస అవగాహన లేదు. అరే కంపెనీలు ఎప్పుడు వస్తాయి అంటే కోడి గుడ్డు గుడ్డు కోడి అంటాడు. ఇంకొక మీడియాలో అడిగారు ఒక అమ్మాయి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు కదా గ్లోబల్ కంపెనీలు ఎన్ని వచ్చినాయని అడిగింది. తెలీదు కనుక్కుంటా కనుక్కుంటా చెప్తా చెప్తా అండి ఒక్క కంపెనీ రాలా నేనే చెప్తున్నా పరిస్థితి. ముఖ్యమంత్రికి అసలు అవగాహన అమెరికా ఎప్పుడే సినిమా షూటింగ్ పిచ్చి తప్ప పాపం ఉద్యోగాలు కల్పిద్దాం పరిశ్రమలు తీసుకొద్దామని లేదు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్న వేదికగా అసలు మీరు మంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పండి ఒక్క పరిశ్రమ. సున్నా కోడిగుడ్డు కోడిగుడ్డు తీసుకొచ్చినాడు. సో బాబు గారు వస్తే తప్పనిసరిగా పరిశ్రమలు మేము తీసుకొస్తాం ముందల జిల్లా అంటే పార్లమెంట్ యాజ్ యూనిట్ గా తీసుకుంటాం దాని తర్వాత నియోజకవర్గం దెన్ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ మండల్ అది మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా పేరు సురేష్ యాదవ్ సార్. ఇక్కడ తంబాలపల్లి నియోజకవర్గంలో జిల్లానే మన చిత్తూరు జిల్లాలోనే చివరి తాలూకా తంబాలపల్లి సార్. ఇక్కడ రెండే సమస్యలు ఉన్నాయి సార్. తల్లిదండ్రులేమో వ్యవసాయం మీద ఆధారపడతారు ఇక్కడ ఉన్న యువత ఏమో డిగ్రీలు చదువుకొని పక్కనే ఉన్న సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకి వెళ్లి అక్కడ ఉద్యోగం కోసం బాటలు పడుతున్నారు సార్. రెండే సమస్యలు సార్ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ఒకటే చెప్తున్నాను సార్ యువత అందరూ కూడా ఇక్కడ ఉన్న పాపాల పెద్దరెడ్డిని మేము తిరిగి పంపిస్తాం తిరిగి పంపిస్తాం సార్. మీ నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తారని ఇక్కడ ఉన్న యువతకు మీరు ఒకసారి హామీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బ్రదర్ ఎనీ డౌట్ ఫోన్లు తయారు చేసిన కంపెనీలు తీసుకొచ్చాం టీవీలు తయారు చేసిన కంపెనీలు తీసుకొచ్చాం కార్లు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం అన్ని పరిశ్రమలను ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చాం. ఏనాడైనా మీరు ఊహించారా అనంతపురం జిల్లా కియా మోటార్స్ వస్తుందని? ఏనాడని ఊహించినా మనం మన కళల్లో కూడా రాలేదు. తీసుకొచ్చిన వారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కుటుంబాన్ని మీరు ఓడించండి మన ప్రాంతానికి పరిశ్రమలు ఈ లోకేష్ తీసుకొస్తాడు. ఈ సభముఖ నేను మీకు ఇస్తున్నా హామీ. ఎందుకు చెప్తున్నాను కూడా అవసరం అండి. మీరు జిల్లాలో నేను 40 ఇది 44 రోజు రేపు 45 రోజు పాదయాత్ర. ఈ జిల్లాలోని అతి ఎక్కువ పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్. నేను జిల్లాలో గమనిస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ మైన్ గురించి అడిగినా పాపాల పెద్దిరెడ్డిది. ఏ సిమెంట్ మిక్స్ ఫ్యాక్టరీ చూసినా పాపాల పెద్దిరెడ్డిది. ఏ టిప్పర్ చూసినా ఇప్పుడు నడుస్తుంటే కూడా చూసిన ఇసుక టిప్పర్ తెల్ల కలర్ PLR బ్లూలో
అంత వాలే విచిత్రం టిప్పరే కాదు ఇంకోటి ఇంకో వెహికల్ చూసా సిమెంట్ రెడీ మిక్స్ తిరుగుతూ ఉంటుంది కదా అది కూడా తెల్లదే పిఎల్ఆర్ అంటే మీరు చూస్తే ఇంకా ఈ చిత్తూరు జిల్లాలో ఇంక వేరే లేరా వేరే పారిశ్రామికవేత్తలు లేరా ఈ ఒక్క కుటుంబం అయినా మొత్తం దోచుకునే ఎంత అన్యాయం అండి పుంగనూరులో 13 కిలోమీటర్లు వేసేదానికి 32 కలవర్ట్ల 32 కలవర్ట్లు ప్రజా డబ్బులు మీ డబ్బులు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికి దొబ్బేశారు నేను ఆధారాలతో బయటపెడతా ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే అసలు నిరుద్యోగ యువతి యువకులు ఇంతమంది ఒక జిల్లాలో ఉన్నారంటే దానికి కారణమే ఒక కుటుంబం మీరు చూడండి డైరీ పుంగనూరులో వాళ్ళది ఒకటే శివశక్తి అమ్ములు ఉండదు ఇంకే డైరీ ఉండదు మ్యాంగో పల్పింగ్ యూనిట్ కూడా వాళ్ళదే చివరికి పాడి రైతులను కూడా మోసం చేస్తున్నారు మామిడి రైతులను కూడా మోసం చేస్తున్నారు అక్కడ అంటే రైతుల రక్తం తాగుతున్నారండి ఇది పోవాల ఆ కుటుంబం ఓడిపోతేనే మనం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నేను చెప్తున్నా ఈ రోజు ఏఆర్బిఎన్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ రోడ్లు వేస్తున్నారు తంబలపల్లి కానీ పుంగనూరు కానీ మదన్పల్లె కానీ కేటాయించిన ఈ లోకేష్ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నేను చేసిన ఈయన పెద్ద రామచంద్ర రెడ్డి మంత్రి అయిన తర్వాత పిఆర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన కనీసమైన సొంత నియోజకవర్గంలో ఒక్క రోడ్డు ఇప్పించలేకపోయాడు ఒక్కరోడు నేను కేటాయించిన డబ్బులు నేను టెండర్ చేస్తే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు ఎంత అన్యాయం చూడండి ఇది ఈరోజు పరిస్థితి వాళ్ళని ఓడించు పరిశ్రమలు నేను తీసుకొస్తాను అది ఇక్కడున్న యువతకు నేను ఇస్తున్నా హామీ నా పేరు పవన్ కుమార్ నన్ను 3 డేస్ స్టేషన్ వేసినారు సార్ ఒక సర్పంచ్ ఉన్నాడు 10 మంది సర్పంచ్గా ఒక అధ్యక్షుడు బిల్లూరు విష్ణువర్ధన్ రెడ్డి అని వానంత పరంపం నా కొడుకే లేడు నేను ఇంట్లో విషయం సార్ మా ఇంట్లో విషయం జరిగింటే ఆయన పోయి స్టేషన్లో కేసు పెట్టాను నా మీద ఇంకో గంటలో నన్ను వదిలేస్తారు అప్పుడు ఆయన చెప్తాడు జగన్ మీద కించపరిచినాడు జగన్ నేను స్టేషన్లో కేసు పెట్టినాడు నన్ను ఇంకో గంటలో వదిలే వాళ్ళు 3 రోజులు స్టేషన్లో పెట్టారు సార్ ఎప్పుడైతే మన యువత భయపడకూడదు అనుకుంటారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి సార్ బ్రదర్ తంబలపల్లిలో తాలిబాన్ పరిపాలన జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాం మనమేమి జగన్ వ్యతిరేకంగా స్లోగన్స్ వాడట్లా సైకో పోవాలంటున్నాం ఆ సైకో ఎవరో ప్రజలు తెలుసు అంతేగాని ఏం చెప్పట్లే కదా మనం దానికే రాళ్ళు తీసుకుని వచ్చి రాళ్ళు దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు నిన్న బి కొత్తకోట్లో కర్రలు తీసుకుని వచ్చేదానికి ప్రయత్నించారు నేను చెప్పిన సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వెరీ క్లియర్ ఈరోజు నా పైన కూడా 20 కేసులు పెట్టినాయి లోకేష్ ని ఇప్పటికి 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా తయారైపోయింది ఎందుకు భయపడాలా ఏం తప్పు మనం చేసామని భయపడాలా రాష్ట్రం కోసం పనిచేసింది మనం చేసింది తప్పున రాష్ట్రం ఇబ్బంది పడుతుంది రాష్ట్రాన్ని ఒక కుటుంబం దోచుకుంటుంది ఆ వాళ్ళ వ్యతిరేకంగా మారటం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఆ హక్కును మనం వినియోగించుకుంటున్నాం ఇక్కడున్న యువతకు నేను హామీ ఇస్తున్నా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నుంచి 2024 మధ్యలో ఎవరిపైనైతే దొంగ కేసులు పెట్టారో మొత్తం కేసులు బయటికి తీసుకొస్తాం ఏ అధికారులు దాని వెనకాలన్నారు ఏ రాజకీయ నాయకులు దాని వెనకాలన్నారో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా వాళ్ళ తోలు నేను తీస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం అధికారులు కానీ చట్టాన్ని ఉల్లంఘించుంటేనా వాళ్ళు ఏకంగా జైలు శిక్ష పడే విధంగా ఈ లోకేష్ చేస్తారు గతంలో జగన్ రెడ్డి చాలా మంది ఐఏఎస్లు తీసుకెళ్లారు జైలుకి ఆయన కుంభకోణాలు చూసాం కదా ఈసారి చాలా మంది ఐపీఎస్లు కూడా తీసుకెళ్తాడు అని ఐఏఎస్ ఒక రౌండ్ అయింది ఇప్పుడు ఐపీఎస్లు 2 రౌండ్ అవుతాం ఎందుకంటే వాళ్ళ చేత చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు పెడతాం కానీ
ప్రజల ఇబ్బంది పెడతంగానే జరుగుతుంది. ఇది పోవాల, ఇది మారాల. రాజ్యాంగాన్ని అమలు జరగాల, అమలు చేయాలి. అది అవ్వాలంటే ఎవరైతే ఏదో పనులు చేస్తున్నారో వాళ్ళని మనం వదిలిపెట్టేది లేదు. థాంక్యూ. సార్ సభకు నమస్కారము. నా పేరు సుధాకర్, బి కొత్తకోట. నేను అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం